హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో గైస్ ఈ రోజు వీడియోలో మనకి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో రాబోతున్న ఎలిట్ పాస్ని అయితే ఇప్పుడే చూసేద్దాం గైస్. అండ్ గైస్ మనకి నెక్స్ట్ ఫోర్త్ అనివర్సరీలో అండ్ నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న కొత్త గ్లోబల్ స్కిన్స్ కూడా చూపిస్తాను. అండ్ గైస్ ఇంకా మనకి కొత్తగా రాబోతున్న వెహికల్ స్కిన్ పెట్ స్కిన్ గురించి చూపిస్తాను. అండ్ అయినా వీడియో మొత్తం చూడండి, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్గా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఎలిట్ పాస్ని అయితే సో ఫాస్ట్గా చూసేద్దాం గైస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్గా జీప్ స్కిన్ అయితే ఉంటుంది, అలాగే మనకైతే ఒక అగ్గు గన్ స్కిన్ కూడా వస్తుంది. అండ్ గైస్ మనకి చూసుకుంటే ఒకటి ఫీమేల్ బండిల్కి సంబంధించిన టీషర్ట్ కూడా ఉంటుంది. అండ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్యానర్, అండ్ మనకి ఇంకో మేల్ టీషర్ట్ కూడా ఉంది. అండ్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వచ్చేసి సో ఫీమేల్ మెయిన్ బండిల్ అయితే ఇదే అన్నమాట. సో వెనకాల ఒక తోక, సో బాగుంది అన్నమాట. ఫీమేల్ బండిల్ కూడా ఓపీ అంటే ఓపీ ఉంది, అండ్ మేల్ బండిల్ ఇంకా ఓపీ ఉంటుంది. అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఒక గన్ స్కిన్ కూడా ఇచ్చాడు, షార్ట్ గన్ అండ్ ఇంకో టీషర్ట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కేట్ బోర్డ్ ఓపీ ఉందన్న, సో ఇంకో స్కేట్ బోర్డ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి గ్రానైట్ స్కిన్ అన్న, సో గ్రానైట్ స్కిన్ కూడా బాగుంది. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకో స్కేట్ బోర్డ్ కూడా ఉంది. సో ఈ స్కేట్ బోర్డ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుందని యానిమేషన్ కూడా ఓపీ ఉంది. సో బ్యాక్ స్కిన్ వచ్చేసి సో ఇది ఒక రకమైన బ్యాక్ స్కిన్, అండ్ ఇంకో బ్యాక్ స్కిన్ ఈ స్టైల్లో ఉంది. సో ఈ బ్యాగ్ అయితే చాలా బాగుందన్న మనకి నెక్స్ట్ ఎలిట్ పాస్ది. అండ్ మనకి మెయిన్గా మన మేల్ బండిల్ అయితే ఇలా ఉంటుందన్న, వెనకాల ఒక తోక మీదాల ఒక పిల్లక, సో చాలా బాగుంటుంది. అండ్ బండిల్ అయితే ఓపీ అంటే ఓపీ ఉంటుందన్న. సో మీకు ఈ ఎలిట్ పాస్ నచ్చిందా లేదా అని చెప్పి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ గైస్ మీకు నచ్చిందో లేదో కానీ నాకైతే చాలా బాగా నచ్చిందన్న. సో నెత్తి మీద ఒక పిల్లక, వెనకాల ఒక తోక పెట్టుకొని, అండ్ నిజంగా అన్న బండిల్ మాత్రం ఓపీ అంటే ఓపీంది. సో ఇంతకుముందు మనకున్న ఎలిట్ పాస్తో చూసుకుంటే సో నెక్స్ట్ సెప్టెంబర్లో రాబోయే ఎలిట్ పాస్ అయితే చాలా బాగుందని నాకు మాత్రం నచ్చింది. సో మీరు కూడా కింద అయితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందని చెప్పి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మనకి కొత్తగా ఫిస్ట్ స్కిన్ ఏదో వస్తుంది, సో ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా గైస్. సో మనకైతే ఒక కొత్త ఫిస్ట్ స్కిన్ అయితే రాబోతుంది గైస్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఈ ఫిస్ట్ స్కిన్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫిస్ట్ స్కిన్లో రావచ్చు. సో ఎప్పుడు వస్తుందని చెప్పి అంత కన్ఫర్మ్ అయితే లేదన్న. ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ లోపు అయితే మనకైతే ఈ ఫిస్ట్ స్కిన్ రావడానికి చాలా ఛాన్స్ అయితే ఉన్నాయన్న. సో ఒకవేళ ఇదైనా రావచ్చు లేదంటే ఇంకో బ్లూ కలర్ ఫిస్ట్ స్కిన్ కూడా ఉంది. సో ఈ స్కిన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉందన్న, సో అందుకే చెప్పి మీకైతే చూపిస్తున్నాను. సో ఈ స్కిన్ మీకు నచ్చిందా లేదని చెప్పి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫిస్ట్ స్కిన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే డైమండ్స్ అయితే స్టోర్ చేసుకున్నానా? సో మీకు తెలుసు కదా ఇంతకుముందు ఫిస్ట్ స్కిన్స్ వచ్చినప్పుడు ఎన్ని డైమండ్స్ పడతాయని చెప్పి. అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కొత్తగా రాబోతున్న స్కిన్స్ గురించి అయితే చూద్దాం గైస్. సో ఫస్ట్గా వచ్చేసి గ్లోవల్ స్కిన్స్ అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న గ్లోవల్ వచ్చేసి సో మనకి మోకో ఈవెంట్ అని చెప్పి ఒక ఈవెంట్ వస్తుంది. సో దాని గురించి నేను మీకు నిన్న కూడా చెప్పాను. సో ఆ ఈవెంట్లో అయితే మనకైతే ఈ గ్లోవల్ అయితే కనిపిస్తుందన్న, సో మోకో ఈవెంట్కి సంబంధించిన గ్లోవల్. సో గ్లోవల్ అయితే బాగానే ఉందన్న. అండ్ గైస్ మనకి నెక్స్ట్ ఇంకో గ్లోవల్ చూసుకుంటే సో ఈ గ్లోవల్ వచ్చేసి మనకి 4th అనివర్సరీ పార్టీ ఉంటుంది కదా. సో మనకైతే 14th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ అప్పుడైతే మనకైతే ఈ గ్లోవల్ అయితే వస్తుంది. సో దీన్ని మనకి ఫ్రీగా ఇస్తాడా లేదంటే ఏదైనా ఈవెంట్లో ఇస్తారని చూడాలి గైస్. సో గ్లోవల్ అయితే చాలా బాగుందన్న. అండ్ గైస్ ఇంకా చూసుకుంటే సో మనకైతే ఇంకో పెట్ స్కిన్ అయితే రాబోతుంది, సో మన ఫాల్కో పెట్ స్కిన్ అన్నమాట. సో ఇది కూడా కొంచెం మోకో కలర్లోనే ఉంది, సో ఆ ఈవెంట్లోనే రావడానికి ఛాన్స్ అయితే. సో మోకో అవేకింగ్ అని చెప్పి ఈ మంత్లో ఒక ఈవెంట్ వస్తుంది గైస్, ఆ ఈవెంట్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కార్ స్కిన్ చూసుకున్నా కానీ సో పైన అయితే మోకో సింబల్ అయితే ఉంది. సో ఇలా మనకి బ్లూ కలర్లో అండ్ ఈ కలర్లో వచ్చే స్కిన్స్ అన్ని కూడా మోకో అవేకింగ్లో వచ్చే స్కిన్సే గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. అండ్ కొన్ని గన్ స్కిన్స్ కూడా ఉన్నాయి, సో అవైతే మనకి ఫ్రీగా వస్తున్నాయని చెప్పి లీక్స్ కూడా ఉన్నాయన్నా. అండ్ గైస్ మనకి ఇంకో జీప్ స్కిన్ అయితే రాబోతుంది, ఆ స్కిన్ కూడా చూడండి గైస్. సో ఇక్కడ కనిపిస్తున్న జీప్ స్కిన్ కూడా మనకైతే నెక్స్ట్ అయితే గేమ్లో రావడానికి ఛాన్స్ ఉందన్న, రావడానికి ఛాన్స్ కదా వస్తుంది. సో త్వరలోనే ఈ జీప్ స్కిన్ కూడా మనకైతే గేమ్లోకి అయితే వస్తుంది గైస్. అండ్ ఓవరాల్గా సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ టోటల్గా జీప్ స్కిన్ ఎలా ఉంటుంది, సో ఫ్రంట్లో ఎలా ఉంటుంది, బ్యాక్లో ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ గైస్ మనకి 4th అనివర్సరీకి సంబంధించిన ఒక క్యాలెండర్ అయితే వచ్చింది. సో మనకైతే 14th ఆగస్ట్ రోజు అయితే 4th అనివర్సరీ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో మనకి పీక్ డే వచ్చేసి సో 28th అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మనకి రేపైతే OB29 అప్డేట్ ఉంది. సో అప్డేట్ అంటే మీకు తెలిసిందే, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు లేదంటే 5:30 వరకు అయితే గేమ్ ఓపెన్ కాదు. సో మనకి గేమ్లో కొత్త ఫ్యూచర్స్ అయితే వస్తాయి. సో అప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్గా అయితే టాప్ టు బిగిన్ స్క్రీన్ అయితే మీకు ఇలా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ప్రెస్ చేసిన తర్వాత మనకైతే లోడింగ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుందన్న. అండ్ లాబీ ఎలా ఉంటుందని చెప్పి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. సో ఎవరైనా చూడకుంటే నిన్నటి వీడియో అయితే చూడన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఓకే అన్న ఈరోజు వీడియో అయితే ఇంతే. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నాను. సో ఓకే గైస్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అని మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. అంతవరకు సెలవు, టాటా బై బై, టేక్ కేర్, లవ్ యూ గైస్.